నమస్కారం. నమస్కారం. అదే మనం ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాలు అని అంటున్న వ్యవసాయానికి సాయం చేస్తాయో లేవో తెలియని ఈ వ్యవసాయ చట్టాల గురించి మేము మాట్లాడుకుందాం. రామారావు గారు, జొన్నలగడ్డ రామారావు గారు గుంటూరు వాసి, ఆయన విత్తన రైతు. విత్తనాల పైన సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది అని అంటే రైతులకు ఉంటుంది అని చెప్పే ఒక మంచి పుస్తకం రాశారు ఆయన, ది ఫార్మర్స్ అండ్ దేర్ సీడ్ అని. ఆ టైటిల్లోనే ఒక అర్థవంతమైన టైటిల్ అది, ఫార్మర్స్ అండ్ దేర్ సీడ్ అంటే వాళ్ళ విత్తనాలు అవి. ఆ విత్తనాలు మీరెవరు అమ్మితే వాళ్ళు నాటితే అని కాదు, అది వాళ్ళ విత్తనమే అని చెప్పే ఒక పుస్తకం ఆయన రాశారు ఇంగ్లీష్లో. అంతకుముందు యుజురీ అనే ఒక దారుణమైన వడ్డీ రుణాలతో వ్యవసాయ రైతుల నడ్డి విరిచే విధానాలను గురించి కూడా విమర్శిస్తూ ఆయన ఒక పుస్తకం రాశారు. రెండు పుస్తకాలు ఆయన చాలా ఒరిజినల్ పుస్తకాలు. దాంట్లో ఆయన ఆలోచనలు, జరుగుతున్న లోకంలో జరుగుతున్న ధోరణులు, వ్యవసాయం పట్ల ప్రభుత్వాల అనాదరణకు సంబంధించిన అనేక అంశాలు రాశారు అందులో. అప్పుడే ఆ పుస్తకాల ద్వారానే మేము బాగా పరిచయం ఒకరికొకరు. నల్సార్ యూనివర్సిటీలో ఫార్మర్స్ సూయిసైడ్స్ అండ్ లా ఆఫ్ అగ్రికల్చర్ అని నేను ఒక కోర్సు పెట్టినప్పుడు అందులో చాలా కీలకమైన అంశాల పైన రామారావు గారు, తర్వాత రామాంజనేయులు గారు వారు తమ లెక్చర్స్ ఇచ్చారు. అప్పుడు అది ఒక గొప్ప కోర్సుగా మిగిలిపోయింది, మాకు చాలా మంచి కోర్సు నడిచింది. అయితే రామారావు గారు ఈ చట్టాల గురించి బాగా ఆలోచించారు, ఆలోచించి దీనివల్ల ఉపయోగమా కాదా అనే ఒక ఆలోచనకు సంబంధించిన కొన్ని మాటలు మనతో మాట్లాడడానికి వారు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ప్రైమ్ పోస్ట్ సకలం .in పక్షాన సంపాదకులు శ్రీ కె రామచంద్రమూర్తి గారు, నేను రామారావు గారు ఈ అంశాల గురించి మాట్లాడుకుంటాం. ప్రశ్నలు జవాబులు సంభాషణ లాగా నడుస్తుంది. ఈ సంభాషణలో పాల్గొనడానికి వచ్చినందుకు మీ అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను. రామారావు గారు, మొదట మనము మీ అభిప్రాయంతో మొదలు పెడదాము. ఈ మూడు చట్టాల ప్రభావం వల్ల రైతులకు హాని జరుగుతుందని ఏ విధంగా చెప్పగలరు? మూడు చట్టాల్లో ప్రధానమైన అంశం కాంట్రాక్ట్ ఫార్మింగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఫలాని పైరు వేయాలి అని ఒక కంపెనీ వారు చెబితే ఆ కంపెనీకి వారు చెప్పిన విధంగా ఆ పైరును పండించి కంపెనీకి ఫలాని ధరకి ఇస్తానని ఒక అగ్రిమెంటు రైతుకిను కంపెనీకి ఉండే అగ్రిమెంట్ విధానం వలన ఉపయోగం ఉంది. ముందు మీరు కొంత పర్మిషన్ ఇస్తే ఒక చిన్న చరిత్ర కూడా చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. మొట్టమొదట మన దేశంలోకి నీలి మందు చాలా ప్రపంచవ్యాప్తంగా దానికి డిమాండ్ వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్లో 1930లో ప్రవేశపెట్టారండి. అప్పుడు వాళ్ళు బజార్లో దొరికినటువంటి నీలి మందు కొనటం కాకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతిలో రైతులకి ఇత్తనాలు ఇచ్చి వాళ్ళ చేత వ్యవసాయం చేయించి దాన్ని మందుని వాళ్ళు కొనే అగ్రిమెంట్లు చేయించారు. దాని గురించి వాళ్ళు రైతుల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కష్టాలకు గురి చేశారు అనే విషయాన్ని గురించి దీనబంధు మిత్రు అని ఒక బెంగాలీ ఆయన ఒక పుస్తకం, ఒక నాటకం రాశాడు. దాని పేరు నీలి దర్పణ్. అది ఇంగ్లీష్ వాళ్ళకి సరిగా అర్థం కాలేదని దాన్ని అర్థం కావడం కొరకు రెవరెండ్ జేమ్స్ లాంగ్ అని ఆయన దీన్ని ఇంగ్లీష్లోకి మార్చాడు. దీని ఇంగ్లీష్లోకి మార్చడం వాళ్ళ రైతుల కష్టాలు ఎన్నున్నాయో తెలుసుకొని ఇంగ్లీష్లోకి మార్చడం అనేదాన్ని నేరం అని గవర్నమెంట్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తలంచి ఆయన్ని జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఆ నీలి మందు వలన బెంగాల్లో కష్టాలు, బీహార్లో కష్టాలు, ఆంధ్రప్రదేశ్లో కష్టాలు మొదలైనవి. ఆ నీలి మందు వలన కాంట్రాక్ట్ ఫార్మింగ్తో మొదలైన కష్టాలు నీలి మందుకు 1900 తర్వాత గిరాకీ పడిపోయినాకనే ఆ కష్టాల నుంచి రైతులే బయటపడ్డారు. అటునే ఐటీసీ కంపెనీ అని ఇప్పుడు ఉంది, దీనికి ముందు ఇంపీరియల్ టొబాకో కంపెనీ అని ఉండేదండి. ఆ ఇంపీరియల్ టొబాకో కంపెనీ వాళ్ళు మన దేశంలో పొగాకు, వర్జీనియా పొగాకు అనేది మన దేశం కాదు, అది వర్జీనియా అనే యుఎస్లో ఉన్నటువంటి అక్కడి నుంచి మొదలైన దాన్ని మన దేశంలో వేయించడం కొరకు వాళ్ళు ఏం చేశారంటే, మొదట మీరు భూమి చూపించండి,
మేము దానిపైన నారిన విత్తనాలు వేసి నారి నాటి ఆకులు తీసి వాటిని ఫ్లూకూర్ చేసి మేము తీసుకెళ్తాం. మీకేం సంబంధం లేదు. మీరు భూమి దూయించి ఆ పంటను పోషణ చేసినందుకు మీకు ఎంత ఇస్తామన్నారు. తర్వాత రెండో దశలో మేము నారు పోషిస్తాము, మీరు నాటుకోండి పెంచండి, మేము వచ్చి ఆకు తీసుకెళ్తామన్నారు. మూడో దశలో మేము విత్తనాలు కూడా ఇస్తాము మీకు, ఆ విత్తనాలని మీరు నారు పోసి నాటి ఆకు కొడితే దాన్ని మేము తీసుకెళ్ళి ఫ్యూకూర్ చేస్తామన్నారు. తర్వాత దశలో మీరు ఆకును తయారు చేసిన తర్వాత మీ దగ్గరే మేము బ్యారన్స్ అంటారు, దాటిని ఫ్లూక్యూర్ చేయడానికి కట్టే వాటిని బ్యారన్స్ అంటారు. ఆ బ్యారన్స్కి మేము డబ్బులు ఇస్తాము, దానికి కావాల్సినటువంటి కోలు మేమే ఇస్తాము, మీరు వరకు మాకు అండగా ఉంటే మేము వచ్చి కలుసుకుంటాం అన్నారు. తర్వాత కొద్ది రోజులకి వీళ్ళ చేత కల్పించారు. తర్వాత కొద్ది రోజులకి వాటిని ఆ బ్యారన్ నుంచి దిగినాటిని దిగినట్టుగా కర్రలు అంటారు, వాటిని కర్రలకి తాళ్ళు కట్టి ఉండి ఆ కర్రలు తాళ్ళు మేము తీసుకెళ్తా ఉన్నారు. కొన్నాళ్ళకి ఆ కర్రలు తాళ్ళని కొంచెం హ్యూమిడిఫై చేయాల్సి వస్తుంది. ఆ హ్యూమిడిఫికేషన్ వాళ్ళు చేసుకున్నారు. హ్యూమిడిఫై చేసిన తర్వాత వాటిని ఆ తాళ్ళని ఆ రకంగా తీసుకెళ్లారు. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారంటే ఆ తాళ్ళని ఉప్పుదీసి ఆకులను విడిగా పెట్టి బేళ్ళు కట్టి ఇవ్వమన్నారు. తర్వాత ఆ బేళ్ళు కట్టిన వాటిని గ్రేడ్ చేసి ఇవ్వమన్నారు. తర్వాత ఆ గ్రేడ్ చేసిన దాన్ని మా బయ్యింగ్ ప్లాట్ఫారం తీసుకురమ్మన్నారు. అట్లాంటి మా ఊరు దగ్గర 14 మైళ్ళైన ఒక చోట ఆ తాడికొండ అడ్డున రెండు చోట్ల ఉండే ఆ ప్లాట్ఫారం మీద మీరు పోయిన తర్వాత దొరగారు పొద్దున్న 9:30 వస్తారు. ఆయన ప్లాట్ఫారం అది వేసిన తర్వాత ఆయన ఓపెన్ చేసి ఉంటారు. చూసిన తర్వాత ఆయన ఆకుకల్లి చూడకుండా మనిషిని చూసి రేట్లు వేసేవాడు. ఆయన మనిషిని చూసి రేట్లు వేసి మనుషులకైనా చాలా పేదరంగా ఉంటే అవి ఇంటికి పెట్టేవాడు. దానిపై రిజెక్షన్ ఉంటారు. ఆ రిజెక్ట్ చేసిన దాన్ని ఆయనకు బేనామీగా ఉన్నటువంటి దళారీలు వచ్చి వాళ్ళు 400 రూపాయలు కుట్టుంటే 300 రూపాయలు కొనేవాళ్ళు, 100 రూపాయలు వాళ్ళు కాసేవాళ్ళు. అట్లా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫర్మ్స్లో ఉండే వ్యవసాయం అంటే ఇది ఒక ఉదాహరణ. అది అయిపోయిన తర్వాత మీకు నేను ఎరిగిన తర్వాత విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి, కాటన్ హైబ్రిడ్ విత్తనాలు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు వాణిజ్య పంటలకు సంబంధించిన ఉదాహరణలు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున భూములు ఉన్న వాళ్ళు ఒకవేళ నిజంగానే వాణిజ్య పంటలు కనుక వేస్తే పెద్ద వాణిజ్యం చేసే వాళ్ళే కొనుక్కోవాలి కదా, పెద్ద కంపెనీలే కొనాలి కదా. అటువంటి కంపెనీలకి ఇటువంటి పెద్ద రైతులు భారీ ఎత్తున వాణిజ్య పంటలు పండించి అమ్ముకోవడానికి గనక అవకాశం కల్పిస్తే దాంట్లో మనం వ్యతిరేకించాల్సింది ఏముంటుందని. పెద్ద రైతులు అందరూ బస్తీకి వచ్చేసారండి. పెద్ద రైతులు ఊళ్ళో ఎవరు లేరు. పెద్ద రైతులు పిల్లలందరూ అమెరికాలోనో సెటిల్ అయ్యారు, లేకపోతే వీళ్ళు వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఊళ్ళో ఉండేవాళ్ళందరూ చిన్న రైతులు, సన్నకారు రైతులే కాకుండా కౌలు రైతులు. ఎవరు 4 ఎకరాలు 5 ఎకరాలకు పొలం కౌలుకి తీసుకొస్తారు, పెట్టుబడి అప్పులు తీసుకొస్తారు. అందుకని పెద్ద రైతులు ఎవరు ఇప్పుడు లేరు. ఉంటే వాళ్ళు వ్యాపారులు అయ్యారు, వాళ్ళకి వాళ్ళతో ఈ బాధలేం లేదు. వాళ్ళకి చట్టాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారులతో వ్యాపారం చేసుకోగలిగారు, నిలబడగలరు. ఈ చట్టాలు వాళ్ళకి ఉపయోగం లేదు, నష్టం లేదు దీనివల్ల. కరెక్ట్. అయితే నేను ఇటీవల ఒక గుంటూరు రైతుని కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే మాకైతే బాగానే ఉంది, మేము 30 ఎకరాల ఎక్కువ కన్నా ఎక్కువ భూమి కలిగిన వాళ్ళం మేము, మాకు బాగానే ఉంది, దీనివల్ల మాకేం నష్టం లేదు అని అన్నారు. అయితే ఈ కొత్త చట్టాల వల్ల వాళ్ళకి ఏమైనా కొత్తగా లాభాలు వచ్చినాయా కంపెనీలకి? కంపెనీలకి లాభాలు వచ్చినాయంటే మీరు ఇందులో మార్కెట్ యార్డ్ల గురించి కూడా ఒక చట్టం ఉంది. అవును. ఆ మార్కెట్ యార్డ్లో చట్టంలో మార్కెట్ యార్డ్ చరిత్ర తెలిసినట్లుగా నాకు అనిపించలేదు ఆ చట్టాన్ని చదివితే. నేను దానికి కారణం ఏంటంటే 1940 ఆ ప్రాంతంలో నుంచే గుంటూరులో పొగాకు సాగుదల పెరిగింది. అప్పట్లో వ్యాపారస్తులు ఐఎల్టీడీ కంపెనీ కానీ ఇంకెవరైనా కానీ వ్యాపారస్తులు రైతులను పెట్టే ఇబ్బందుల్ని రైతులు కలగకుండా ఉండటం కొరకు మా గుంటూరు మార్కెట్ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ అని దాన్ని స్థాపించారు. దాంట్లో ప్రభుత్వ స్థలం వాళ్ళ వారి సహాయంతో బిల్డింగ్లు అవన్నీ కట్టి ఒక కమిటీ ఏర్పరిచారు.
ఆ కమిటీకి ఒకొక్క రైతులే ఎన్నుకోవాల అధ్యక్షుని కమిటీని ఎన్నుకోవాల అధ్యక్షుని ఎన్నుకోవాల వాళ్ళు ఉన్నంత కాలం అది బాగా పని చేసింది అది పని చేస్తుందని ఆ అధ్యక్షుల్ని తీసేసి వీళ్ళు ఏదో పొలిటికల్ గా రీఎంప్లాయ్మెంట్ కోసం చేసిన వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు అసలు ఆ ఎలక్షన్లు అనేది ఎందుకు తీసేశారు అంటే ఆ ఎలక్షన్లు ఉంటే ఆ ఫండ్స్ అన్ని రైతుల కోసం ఉపయోగపడుతున్నారు కాబట్టి వాటిని గవర్నమెంట్ ఆ ఫండ్స్ని తీసుకోవటం కొరకు పెట్టారు అటు తీసుకుంటున్నారు ఈ మార్కెట్ యార్డ్లో వీళ్ళు ఇచ్చిన నమూనా యాక్ట్లో కూడా ఎక్కడ యార్డ్లకి ఏఎంసీలకి ఎలక్షన్ అనే మాటే లేదు ఇందుట అవును ఎలక్షన్ అనే మాట అసలు ఎలక్షన్ జరిగినట్టుగా తెలియకపోవటమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎలక్షనే లేదు అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయింది అటువంటి యార్డుల వల్ల కూడా ఉపయోగం లేదు అంటే వాళ్ళు అందుకే అదే చెప్తున్నారు వాళ్ళు ఈ యార్డుల వల్ల ఏం ఉపయోగం లేదు మధ్య దళాళీలకు రాజకీయ యార్డుల వల్ల ఉపయోగం ఉందండి యార్డుల వల్ల ఉపయోగం ఉంది గవర్నమెంట్ ఆఫీసర్లు నడిపే యార్డుల వల్ల ఉపయోగం గవర్నమెంట్ యార్డులు నడవపోవటానికి కారణం వాళ్ళు పొలిటీషియన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన ఆ పొలిటీషియన్ ప్రెషరు గవర్నమెంట్ కంట్రోల్ ఆ రెండు వలన దండకు వచ్చింది ఇప్పుడు అదే మొత్తానికి అవి పతనమైన రకరకాల కారణాల వల్ల పతనం కాబడిన పతనం చేయబడిన గవర్నమెంట్ వారి చేత పతనం చేయబడిన అంటే ఎవరు పతనం చేసినా పతనం అయింది అనేది అక్కడ స్పష్టంగా కనపడుతున్నది అన్న ఒక సాకు తీసుకొని వాళ్ళు ఏమన్నారంటే దీన్ని బాగు చేసే బదులు ఆ రైతులకి రైతులని రైతుల పంటలను కొనుక్కునే వాళ్ళకి వదిలేస్తే సరిపోతుంది కదా అని ప్రభుత్వం ఆలోచించినట్టు కనపడుతుంది కదా ఇప్పుడు ఈ రైతు మార్కెట్ కమిటీలను తీసేయడానికి ఆ చరిత్ర చదవాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా కనపడుతుంది కదా రైతుల మార్కెట్కి రైతులకి మార్కెటింగ్ వల్ల ఉపయోగం జరగాలి అంటే రైతుల చేత నడపబడే మార్కెట్ యార్డులు ఉండాలి అనే అభిప్రాయం అది అంటే మీరు ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ సంఘాల ఎన్నికలను మార్చి దాంట్లో ఇంకా ప్రయోజనకరమైన మార్పులు తెచ్చి దాన్ని నడపాల్సిందే కానీ వాటిని నిర్లక్ష్యం చేసే విధంగా చట్టాలు ఉండకూడదని అంటారా మీరు? అవునండి. పరిస్థితులు ఇప్పుడున్న రైతు మార్కెట్లు ఇప్పుడున్న వ్యవస్థలో వ్యవసాయదారుడు గిట్టుబాటు కావట్లేదు, వ్యవసాయదారుడు బతుకు చాలా కష్టతరమైంది, వ్యవసాయదారులు చాలా మంది ఆత్మహత్య చేసుకునే సంగతి కూడా మనకు తెలుసు. పరిస్థితి కొనసాగించకూడదు, దీన్ని మార్పు చేయాలి, ఈ పరిస్థితి మార్చాలి, వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలి అనే ఉద్దేశంతో ప్రధాని మోడీ దీన్ని తెచ్చామని చెప్తున్నారు. ఇంకోటి, ఇంతవరకు మనకి గ్రామాల్లో విదేశీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ చూసుండేవాళ్ళు, వాళ్ళు ఊళ్ళలోకి వచ్చేవాళ్ళు, పొలాలకు చూసేవాళ్ళు, ఏ మందు వాడాలి, ఏ పంట వేయాలి అని చెప్పేవాడు. ఇలా చెప్పడం లేకపోవటం వల్ల వేల మీదుగా వేస్తే పొగాకు లేకపోతే కాటను లేకపోతే మిర్చి ఎట్లా వేస్తున్నారు కానీ ఒక శాస్త్రీయంగా ఆలోచన చేయట్లేదు. అంటే గిరాకీ ఉన్న పంటలు పండించకపోవటం, గిరాకీ లేని పంటలు పండించడం, వాటి గిట్టుబాటు రాకపోవటం, గవర్నమెంటే ఎంఎస్పి చెల్లించి కొనాలని పట్టుబట్టడం, గవర్నమెంట్ కొనకపోవటం, 10% 15% కంటే ఎక్కువ కొనకపోవటం, ఎవరికి నష్టపోవటం, ఆత్మహత్య చేసుకోవటం, ఇది పరిస్థితి. ఈ సైకిల్ ఆగిపోవాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణ రావాలా వద్దా? ఇది మీరు ఆన్సర్ చేసే ముందు రామారావు గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు వ్యవసాయదారులకి మద్దతు ధర అమలు చేయడం కూడా కష్టమవుతున్న రోజుల్లో ప్రభుత్వాలు అమలు ధర కూడా అసెస్ చేయడం కూడా వాళ్ళకి సీతగారి దశలో ప్రభుత్వం చేయలేని ఈ పనిని ప్రభుత్వం చేయకుండా వదిలేయడం వల్ల నష్టం ఏమిటి అనే యాంగిల్ కూడా మీరు ఆలోచించండి. చేయలేని పని అంటే అసలు చేయలేకపోవటం ఏం లేదండి, కొంత చేస్తున్నారంటే ఎంఎస్పి కొన్ని చోట్ల దొరుకుతుంది, ఆ తర్వాత ప్రైవేట్ మార్కెట్లో కూడా ఎంఎస్పికి అనుసరించి ఉంటుంది ప్రైవేట్ మార్కెట్. ప్రైవేట్ మార్కెట్ ఎంఎస్పి లేకపోతే ప్రైవేట్ మార్కెట్లో ఇప్పుడు ఎంఎస్పి 1500 1600 ఉంటే 1200 1300 కొంటున్నారు, ఎంఎస్పి లేకపోతే 600 700కే కొంటారు. అందువల్ల అది ఒక రిఫరెన్స్. పోలీస్ స్టేషన్లు బాగా పనిచేయట్లేదు, పోలీస్ స్టేషన్లు తీసేసినందువల్ల లా అండ్ ఆర్డర్ పెరుగుద్దని నేను అనుకోవట్లేదు. సరే, మూర్తి గారు అడిగిన ప్రశ్నలో ఏముందంటే, ఇప్పుడు మరి ఈ వ్యవసాయ వనరులు వ్యవసాయ మార్కెట్ సౌకర్యాలు ఇట్లా అడ్డదిడ్డంగా అరకొరగా ఉన్నప్పుడు ఈ రకమైన సంస్కరణ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని? ఈ రకమైన సంస్కరణ వల్ల ప్రయోజనం కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి నష్టం ఇంకా పెరుగుద్ది.
ఎట్లా అంటారు ఎట్లా పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది అంటే మీరు మాకు గుంటూరులో మిరగాయలు యార్డ్ ఒకటి ఉంది అది రెగ్యులేటెడ్ మార్కెట్ మెదవాడలో మామిడికాయల మార్కెట్ ఉంది అది అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఇక్కడ జరిగే దానికంటే అక్కడ దోపిడీ 5 రెట్లు ఎక్కువ దొరుకుతుంది అంటే రేట్ల విషయంలో నాణ్యత విషయంలో తీసుకొచ్చిన దాకా ఇక్కడ తర్వాత ఏమో మామూలుగా ఎంత ముందు ఈ రెగ్యులేటర్ ఈ పెద్ద మార్కెట్ పెద్ద వ్యాపారస్తులు లేక ముందు చిన్న చిన్న వాళ్ళు అమ్ముకునే విధానంలో కూడా మార్పు వచ్చి ఒక రెండు స్వల్పకాలంలో వాళ్ళు కూడా కొంత బెనిఫిట్ చూపిస్తారు దీర్ఘకాలంలో నష్టం తీసుకొస్తారు అంటే ప్రైవేటీకరణ వల్ల ప్రైవేట్ సంస్థలు రెగ్యులేట్ చేస్తాయి ఇంకా పకడ్బందీగా రెగ్యులేట్ చేస్తాయి ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ అనేటప్పటికి ప్రైవేట్ సంస్థకి వేరే డబ్బులు ఏమి లేవండి అవి కూడా బ్యాంకులో నుంచి తీసుకున్న డబ్బులే అవి కూడా పబ్లిక్ మనీయే ప్రైవేట్ సంస్థలు వాళ్ళు వేరే పెట్టుబడులు ఇంకో వాళ్ళ సొంత ఆస్తుల్లో నుంచి తీసుకొచ్చి ఎవరు పెట్టరండి వీళ్ళందరూ పెట్టరు వాళ్ళు లాభాపేక్షతోనే పనిచేస్తారు లాభాల కోసమే పనిచేస్తారు కానీ ఏ పంట పండిస్తే లాభం ఏ పంటకి గిరాకీ ఉంది ఏ పంటకి డిమాండ్ ఉంది అని కనుక్కొని అది దీర్ఘకాలంలో జరిగేది కాదండి ఇప్పుడు ఇక్కడ ఇంత ముందు శనగలు మార్కెట్ సంగతి తెలుసుకుంటారు మీరు శనగలు ఇంతకుముందు చాలా డిమాండ్ వస్తుందని పంజాబ్లో అటు నుంచి వేసే శనగలు తీసుకొచ్చి మనకి గుంటూరు ప్రకాశం జిల్లాలో వేశారు ఈ వాళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని వేసిన వాళ్ళు అవి తీసుకున్న తర్వాత ధర పడిపోతే వదిలిపెట్టిపోయారు అందువల్ల కాంట్రాక్ట్కి వ్యాపారస్తులు కాంట్రాక్ట్ను నిలబడతారనే ఒక ప్రిజంప్షన్ అది చాలా ఘోరమైన తప్పండి దానికి మీరు కొన్ని ఉదాహరణలు అడిగితే తెలంగాణలో ఎర్రజొన్న ఒకటి మీరు వినుంటారు లోగా ఆ ఎర్రజొన్న గురించి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్ వాళ్ళు ఫెయిల్ అయితే ఆడ ధర్నాలు చేయటం రాజకీయ వేత్తలు నిలయటం అవి చూసుంటారు అట్లనే నూజివీడులో మొక్కజొన్న విత్తనాల గురించి చూసుంటారు ఇట్లా ఏ ఇతన ఇప్పటికి ప్రస్తుతానికి ఆంధ్రదేశంలో విత్తనాల వ్యాపారం అంతా కాంట్రాక్ట్ వ్యాపారమే అండి అది దాంట్లో ప్రతి పంటకి రెగ్యులర్గా మనకి బాధలు వస్తూనే ఉండి వాళ్ళు ఫెయిల్ చేస్తూనే ఉన్నారు ఫెయిల్ చేయడానికి అనేక కారణాలు ఉంటాయి డిమాండ్ లేకపోతే ముందు తీసుకోరు తీసుకున్న తర్వాత నాణ్యత పేరుతో కొన్ని ఇబ్బందులు పెడతారు అన్నీ అయిపోయిన తర్వాత చివరికి వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఇకపోతే మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి పోవాలా లేదనుకుంటే కోర్టుకు పోవాలా అంటే ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాల్లో ఒక్కటి కూడా రైతుకు లాభం చేసే అంశం లేదంటారా నాకు తెలిసి లేదండి ఒకటి కూడా లేనప్పుడు రైతులు ఓటర్లలో 40%, 50%, 60% మంది ఓటర్లు ఉన్నప్పుడు ఇంతమందికి కష్టం నష్టం కలిగితే పని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇది అంటే అక్కడ మంది ఇక్కడ రైతులు అందరూ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వ్యవసాయం చేసిన వ్యవసాయంలో సెలవులు ఉండవండి వాళ్ళు పని వదిలిపెట్టి బజారు ఎక్కితే ఇంకా ఎక్కువ నష్టపడతారండి అందువలన వ్యవసాయదారులు ఉద్యమాల్లోకి చాలా తక్కువ వస్తారు పైగా ఈ చట్టాలు అసలు ఉండేయనే సంగతి ఎక్కువ మందికి ఇంకా తెలియదు కూడా తెలియదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదటి నుంచి మౌనంగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలం వ్యతిరేకించి ఇప్పుడు సమర్థిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని ముందు వ్యతిరేకించి దాంట్లో సమర్థిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదటి నుంచి మౌనంగా ఉన్నారు వాళ్ళ రాజకీయాల సంగతి నన్ను నేను రైతుగా నా ప్రాధాన్యత చెప్పగలనండి మిమ్మల్ని రాజకీయాలు లాగటం లేదు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రైతులు ఢిల్లీ పోయి అమిత్ షాని వాళ్ళని కలిసారట ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా వెళ్ళాట మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ రైతులు అంటే ఫార్మర్స్ కొయిలేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అనే ఒక పేరు మీద చెంగారెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు అండి చెంగారెడ్డి అండి ఆయన ఇంతకుముందు మనకి వ్యవసాయ మంత్రి చేసిన తిమ్మారెడ్డి గారు అబ్బాయి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు అబ్బాయి నేను 2-3 సార్లు కలిశానండి అతను ఆయన కూడా నన్ను 2 సార్లు కలిశారు నాకు తెలిసినంతవరకు ఆయనకు వ్యవసాయంలో ఏ జోక్యం లేదండి ఏదో లా చదువుకొని ఇదో కెరియర్గా వచ్చాడు నాకు తెలిసినంతవరకు ఆయన వ్యవసాయం గురించి మాట్లాడిన మాటలన్నీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాయి తర్వాత చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ దగ్గర ఆయన ఢిల్లీలో ఒక ఆఫీస్ ఇచ్చి ఆయన వాళ్ళ మౌత్ పీస్ కింద పెట్టుకున్నారు అందువలన ఆయనకు వ్యవసాయం గురించి
గురించి తెలిసి వ్యాపార బాధల గురించి చెప్పడానికి ఆయన కారణతోందని నేను అనుకోవట్లేదు. ఇట్లాంటి వీళ్ళందరూ కొంతమందిని పోగు చేసుకొని అక్కడ పోవటం ప్రధానంగా ఇది పొలిటికల్ ఐజ్ చేశారు కదండి. ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడగలుగుతాం కానీ పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళ కెరీర్ని బట్టి ఆధారపడతాయి కదా.